ఇప్పుడే దాటుకుంటూ వచ్చాం ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే చేస్తున్న అక్రమాల గురించి అక్కడ ఆయన చేస్తున్న భూఆక్రమణల గురించి ఆయన చేస్తున్న కబ్జాల గురించి మాట్లాడామని ఈ రోజు ఆయన కూడా రెచ్చిపోయి మాట్లాడుతున్నాడే ఒక ఆడదాన్నయ్యుండి నేను ఎలా మాట్లాడతానని అడుగుతున్నాడే ఏ ఆడదాన్నైతే మాట్లాడకూడదా ఆడదాని గొంతు లేదా ఆడది మనిషి కాదా మీ ఇంట్లో ఉన్నది ఆడవాళ్ళు కాదా నిన్ను కన్నది ఆడది కాదా నీ భార్య ఆడది కాదా నీ బిడ్డ ఆడది కాదా ఆడదైతే నీకు అంత చులుకుగా కనిపిస్తుందా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని ఎర్రబల్లి తాయకరావుకు హెచ్చరిస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ నిన్న అవుతుపూర్ అనే గ్రామంలో ఎర్రబల్లి దయాకర్రావు నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిందని ఆ సందర్భంగా అక్కడ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని పెడితే ఈ చేతగాని ఎర్రబల్లి దయాకర్రావు విగ్రహం ఆపడానికి ఎంతో ప్రయత్నించాడు కానీ అక్కడ గ్రామస్తులే రాత్రంతా కాపలా కాసి సలిమంట వేసుకొని అక్కడ ఆడవాళ్ళు సైతం ఆ విగ్రహాన్ని కాపలా కాచి మరీ కాపాడుకున్నారు అదే విగ్రహానికి నేను మేము నిన్న ఆ విగ్రహాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది ఆ విగ్రహం అక్కడ పెట్టినందుకు ఎర్రబడి దయాకర్రావు అంటాడట ఈ విగ్రహం కోసం ఎవరెవరు కొట్లన్నారో వాళ్ళ లిస్టు తీయమంటాడట వాళ్ళకి ఎవరికి పెన్షన్లు వస్తున్నాయో ఎవరికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయో ఆ లిస్టు తీయమన్నాడట దేనికని అన్నీ క్యాన్సిల్ చేయడానికని ఎవడ ఉపశమనం అనుకున్నారు ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఇవ్వడానికి మీ పెత్తనం ఏమిటి అని అడుగుతున్నాం అసలు మీకు ఎవరు అనుకున్నారు మీకు తెలంగాణ మీ అబ్బసమ్మా మీ జాగీరా ఒక్కసారి ప్రజలు ఓట్లేసి గెలిపించినంత మాత్రాన మీ ఇలాఖ అయిపోతుందా ప్రజలంతా మీ బానిసలా బాంచెంతరా అని మీ కాళ్ళ దగ్గర పడి ఉండాలా మీ ఇష్టం వచ్చినట్లు మీరు వ్యవహరిస్తుంటే మీరు పెన్షన్లు కట్టాలు కట్ చేస్తుంటే మీకు బాంచెంతరా అని మీకు సేవలు చేయాలా ఎలా కనిపిస్తున్నారు ప్రజలు ఈ ప్రజలు ఓట్లేస్తే కాదా వీళ్ళు ఎమ్మెల్యేలు అయింది ఉందా వీళ్ళకు కృతజ్ఞత ఇక్కడ కట్టపోతే 8 సార్లు కూర్చేసిందంట ఈ ఎమ్మెల్యే ఇంతకంటే ఏం చేతనైంది ఎమ్మెల్యేకి పరిపాలన చేయమని చేతనిస్తే పరిపాలన చేయమని ఓటేస్తే పరిపాలన చేతనైందా ప్రజలకు అభివృద్ధి చేయమని పాలన ఇస్తే పాలన చేయడం చేతనైందా ఏమీ చేత కాలేదు అక్రమాలు చేయడం వీళ్ళకి అగెయిన్స్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కడం వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని అక్కడ